ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా దేవుని పరిశుద్ధమైన ఉన్నతమైన నామమునకు మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేయుచున్నాం అందరు బాగున్నారండి దేవుని మహాకృపను బట్టి నేటికి సజీవులుగా ఉంచిన ప్రభువుని స్తుతిస్తూ అనుదిన వాక్కుగా దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాగ్దానమును మనం స్వతంత్రించుకుందాం ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 15వ వచనం యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములు తొలగించును హల్లెలూయా మన దేవుడు సర్వాధికారం కలిగిన వాడు కనుక సర్వ రోగములను తొలగించే అధికారము ఆయనకున్నది సర్వ కృపను దేవుడు మనకు అనుగ్రహించువాడై ఉన్నాడు యెహోవా రాఫాగా ఉండి ఆయన మనల్ని స్వస్థపరచు దేవుడిగా ఉన్నాడు కనుక మనం సృజించిన దేవుని సన్నిధిలో మనము ప్రార్థిస్తే దేవుని యందు విశ్వాసం ఉంచితే మనకు కలిగిన సమస్త రోగములను సమస్త బలహీనత ఆయన తొలగించు శక్తి కలిగిన వాడుగా ఉన్నాడు గనుక దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం ఆయన పరమ ప్రభువుగా పరమ దేవుడిగా ఉన్నాడు పరమ తండ్రిగా పరమ వైద్యుడిగా ఉన్నాడు గనుక దేవుని సన్నిధిలో దేవునినే ఆశ్రయించాలి దేవుని సన్నిధిలో మొరపెడితే మనకు కలిగిన సర్వ రోగములను సమస్త బాధలను సమస్త వ్యాధులను ఆయన తొలగించడానికి శక్తిమంతుడై ఉన్నాడు ఆయన కార్చిన రక్తము ద్వారా ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుచున్నదని దేవుని వాక్యం సెలవిస్తున్నది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచుదాము ఆయన హస్తములో స్వస్థత ఉన్నది ఆయన కార్చిన రక్తంలో స్వస్థత ఉన్నది ఆయన వస్త్రపు చెంగులో కూడా స్వస్థత ఉన్నది ఆనాడు 12 సంవత్సరముల నుండి రక్తస్రావం కలిగిన స్త్రీ కూడా దేవుని సన్నిధిలో దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన వస్త్రపు చెంగును ముట్టి స్వస్థత పొందినది కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను సమాధానం గలదానవై పొమ్ము అని నీ బాధకు నివారణ అయినదని దేవుడు నిజంగా ఆ స్త్రీని గణపరిచినట్లుగా మనం చూస్తాం కనుక దేవుని సన్నిధిలో ఏ బలహీనత అయినా ఏ రోగమైనా దేవుని సన్నిధిలో ప్రార్థించండి దేవుని యందు విశ్వాసం ఉంచండి దేవుడు మీకు స్వస్థతను విడుదలను ఆరోగ్యమును క్షేమమును అనుగ్రహించి దేవుడు మీకు ఆనందమును ఆశీర్వాదమును అనుగ్రహించడానికి సిద్ధముగా ఉన్నారు కనుక యెహోవా రాఫా అయిన ప్రభువును ఆశ్రయించుదాం ప్రభువుకు ప్రార్థన చేద్దాం దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించు గాక చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడైన మా తండ్రి జీవాధిపతివైన మా ప్రభువ నమ్మదగిన మా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నామయ్యా నీవు మా కొరకు సిద్ధపరిచిన వాగ్దానం మా జీవితంలో నెరవేర్చబడడానికి నీ కృపను అనుగ్రహించండి మా ప్రియులు ఏ బలహీనతలతో ఏ రోగములతో ఉన్నారో ప్రభువ సమస్త రోగముల నుంచి విడుదల కలుగు చేయువాడవు నీవే గనుక సర్వ రోగములను తొలగించువాడవు నీవే గనుక మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నా ప్రతి బలహీనత నుంచి విడుదల దయచేయండి తండ్రి నీ కృపలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నామయ్యా నీ యందు విశ్వాసం ఉంచి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్న వారికి విడుదల దయచేయండి స్వస్థత దయచేయండి మంచి ఆరోగ్యమును దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా నీ కార్యములు జరిగించండి ఈ దినం మీరు మాకు అనుగ్రహించిన వాగ్దానం మా ప్రియులందరి జీవితాల్లో మీరు నెరవేర్చి నీ నామమునకే సర్వ ఘనత మహిమా ప్రభావాలను పొందుకోమని ఏ సుశక్తిగల నామమున ప్రార్థించి స్తుతించి వేడు కొంచెం నాము తండ్రి ఆమేన్ ఆమేన్ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక ఆమేన్.